जय श्रीमन्नारायण सुदर्शन वाणी परिपूर्ण वास्तु प्रेक्षक स्वागत मन प्रश्न सिंह द्वारालु की उपयोगे कर्र पुच्छुपाटं गानी कालटं गानी मोकल मोकल पड़ता गानी चीलटं गानी जरगवच्छ अंटे जरगरादु असल सिंहद्वार विनियोगे कर्र मोत्तं कूडा विशेषंगा उंडाली वीलैनंतगा मुदुरु कर्र तीसुकोंडि मुदुरु कर्र तीसुकुंटे इप्पुडु नेनु चेप्पिन पाइंट्लु एवी रावु अंदुलो हाईलैट अवु मुदुरु कर्र तीसुकुंटे पगलटं जरुगुतुंदि मुदुरु कर्र तीसुकुंटे मनकु आ यॊक्क सिंहद्वारानिकि पुच्चु पट्टडं गानि चेदल पट्टडं गानि క్రాక్స్ రావటం కానీ జరగదు. ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తున్నాం చూడండి, ఆ సింహద్వారానికి ఆ విధంగా ఒక మచ్చలాగా ఉంది. యజమానికి అనుమానం వచ్చి పెట్టడం జరిగింది. ఏమంటే ఇట్లా ఉంది మరి ఉండొచ్చా లేదా డౌట్ఫుల్గా ఉంది మరి, తక్షణమే ఆ కర్ర తీసేయాలి. అంటే ఏం చేస్తాం, ఆ ఫ్రేమ్లో ఆ కర్ర ఏదైతే ఉండదో దాన్ని మొత్తాన్ని తీయించి కొత్త కర్ర జాయిన్ చేస్తాం. అందుకని మొత్తం తీసి పక్కన పెట్టలేం కదా. ఇప్పుడు అది ఉంది ఒక గుమ్మం, ఇప్పుడు ఆ సైజు గుమ్మం కావాలంటే మనకు 60,000 70,000 అవుతుంది టేకుది. సో దాన్ని ఏది ఆ కర్ర పోయింది, ఇంకో కర్ర తీసుకొచ్చి పెడతాం అక్కడ పెట్టేసి మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకొని చక్కగా మళ్ళీ యథాతథంగా ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి సింహద్వారాలకు ఇట్లాంటివి చిల్లులు పట్టడం కానీ పుచ్చు పట్టడం కానీ క్రాక్స్ రావడం కానీ లైన్స్ రావడం కానీ జరగకూడదు. అవి ఏదైనా జరిగినా కానీ మనం వాటి వెంటనే రెనోవేషన్ చేసి వాటిని మొత్తం తీసేసి వీలైనంతగా మంచిది ఏర్పాటు చేసుకోవటం మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.